హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్ వర్మ. మన యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటికి తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ చూడండి. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ క్లాస్ లో ఎంఎస్ ఎక్సెల్ లో ఫార్ములా ఆడిటింగ్ అనే ఒక గ్రూప్ గురించి చూసాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి మనకి డేటా ట్యాబ్ లో డేటా టూల్స్ అనే ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ గురించి చూద్దాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి డేటా ట్యాబ్ లో డేటా టూల్స్ అనే ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ గురించి చూద్దాం. ఈ డేటా టూల్స్ లో టెస్ట్ టు కాలమ్, ఫ్లాష్ ఫిల్, రిమూవ్ డూప్లికేట్స్, కన్సోలిడేట్, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డేటా వ్యాలిడేషన్ అనేది మనకి నెక్స్ట్ వచ్చే క్లాస్ లో చూద్దాం. మనకి 4 ఇట్లో మనకి ఫస్ట్ వచ్చేది టెస్ట్ టు కాలమ్. ఈ టెస్ట్ టు కాలమ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఒక్కొక్కసారి టెస్ట్ అనేది మనం నోట్ ప్యాడ్ లోంచి, అలాగే వర్డ్ ప్యాడ్ లోంచి, అలాగే వెబ్సైట్ లోంచి కొన్ని నేమ్స్ అనేవి తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఆ నేమ్స్ ని మనం సపరేట్ చేయాలంటే ఈ టెస్ట్ టు కాలమ్ ద్వారా మనం చేయొచ్చండి. చూడండి, దానికోసం నేను నోట్ ప్యాడ్ లో కొంచెం టెస్ట్ తీసుకున్నా. చూడండి, ఇదంతా నేను ఈ సెల్ లో పెట్టి పేస్ట్ చేస్తున్నా. ఈ టెస్ట్ అంతా నాకు ఇప్పుడు ఒక సెల్ లోనే ఉంది. సపోజ్ నేను ఈ సెల్ సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేసినా నాకు డిలీట్ అవ్వదు. మీకు ఫార్ములా బార్ లో కూడా సెల్ అనేది ఎంప్టీగా కనబడుతుంది. ఈ కంటెంట్ అంతా మనకి ఏ సెల్ లో ఉందంటే ఈ సెల్ లో ఉంది. ఇప్పుడు నాకు ఈ సెల్ లో ఉన్న కంటెంట్ అంతా నాకు సెల్ వైజ్ గా డివైడ్ అవ్వాలి అంటే, ఇక్కడ మనకి టెస్ట్ కాలం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, డెలిమినేట్, ఫిక్స్డ్ విత్. డెలిమినేట్ అంటే ట్యాబ్స్ కానీ, మనకి ఏమైనా సెమీ కాలమ్స్ కానీ, కామాస్ కానీ, ఇవన్నీ ఉంటే మనం ఈ ఆప్షన్ యూస్ చేస్తాం. ఇలా కాకుండా ఓన్లీ స్పేస్ ఉంటే, ఇక్కడ మనకి ఫిక్స్డ్ విత్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మనం యూస్ చేయాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫినిష్ అనండి. చూసారు కదా, మనకి ఏ సెల్ కి ఆ సెల్ సపరేట్ అయిపోయింది. మీకు ఫార్ములా బార్ లో చూసినా కూడా మనకు కనబడుద్ది. చూడండి, సాయి ఇక్కడ పెట్టామంటే కుమార్. చూసారు కదా, అదే ఇప్పుడు మనం ఈ టెస్ట్ కి కామాస్ ఉంటే ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూడండి, బ్యాక్ వెళ్తున్నా. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ కామాస్ ఉన్నాయి కానీ స్పేస్ లేదు. ఈ టైంలో ఇక్కడ మనకి టెస్ట్ టు కాలమ్ మీద క్లిక్ చేసామంటే మనకి ఆటోమేటిక్ గా డీలిమిటెడ్ అనే ఆప్షన్ లోకి చేంజ్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న కంటెంట్ లో కామాస్ ఉన్నాయి కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ఈ ఆప్షన్ లోకి చేంజ్ అవుద్ది. నెక్స్ట్ అనండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి, ట్యాబా, సెమీ కాలనా, కామానా, స్పేసా, అదరా. నేను తీసుకున్న టెస్ట్ లో నాకు కామా ఉంది కాబట్టి ఇక్కడ కామా దగ్గర మార్క్ పెట్టుకొని ఈ ట్యాబ్ దగ్గర మార్క్ తీసి నెక్స్ట్ అంటున్నా. చూడండి, ఫినిష్ అన్నారంటే మనకి ఇలాగ కూడా సపరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లాష్ ఫిల్, దీని గురించి చూద్దాం. ఈ ఫ్లాష్ ఫిల్ కోసం నేను ఇక్కడ 2 టేబుల్స్ తీసుకున్నా. ఈ ఫ్లాష్ ఫిల్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే, ఇక్కడ నాకు నేమ్స్ లో ప్రతాప్ వర్మ ఉంది, అలాగే అనిల్ రాజ్ ఉంది, భరత్ వర్మ ఉంది, ఇలాగ నాకు 2 నేమ్స్ ఉన్నాయి. నాకు అలా కాకుండా ఈ ప్రతాప్ అన్న నేమ్ వరకు ఇక్కడ రావాలి అంటే ఈ ఫ్లాష్ ఫీల్డ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను ప్రతాప్ అన్నది టైప్ చేస్తున్నా. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్లాష్ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి కింద ఉన్న నేమ్స్ కూడా తీసుకుంటది. ఇక్కడ అనిల్ రాజు లో రాజు రాల, అనిల్, భరత్, అరుణ, హనుమ. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఫస్ట్ లెటర్ వరకు కావాలి అంటే నేను పి అని టైప్ చేస్తున్నా. ఫ్లాష్ ఫీల్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ. చూసారు కదా, మనకి ఫస్ట్ లెటర్స్ అన్ని ఆటోమేటిక్ గా తీసుకుంటాయి. చూడండి, ఈ టేబుల్ వచ్చేటప్పటికి నాకు ఇక్కడ ప్రతాప్, వర్మ ఈ రెండు నేమ్స్ నాకు మెర్జ్ అయ్యి ఒక సెల్ లోకి రావాలి. మనం నార్మల్ గా అయితే మన కాన్కాటినేట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో ఆ ఫంక్షన్ గురించి కూడా చూసాం. ఆ ఫంక్షన్ యూస్ చేసినా మనకి టెస్ట్ అనేది మెర్జ్ అయ్యి వచ్చింది. మనం ఈ ఫ్లాష్ ఫీల్ ద్వారా మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను నేమ్ టైప్ చేస్తున్నా, ప్రతాప్, వర్మ. ఎంటర్ ప్రెస్ చేసామంటే మనకి కింద సెల్కి వస్తాం. మనకి ఫ్లాష్ ఫీల్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ. చూసారు కదా, ప్రతాప్ వర్మ, అనిల్ రాజ్, భరత్ వర్మ, అరుణ కుమారి, హనుమావతి. చూసారు కదా, ఈ ఫ్లాష్ ఫీల్ మనం యూజ్ చేసి ఏమైనా నేమ్స్ ని సపరేట్ చేయాలన్నా, అలాగే మెర్జ్ చేయాలన్నా ఈ ఫ్లాష్ ఫీల్ అనే ఆప్షన్ మనకి బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిమూవ్ డూప్లికేట్స్. చూడండి, మనకు ఒక్కొక్కసారి ఫోన్ నెంబర్స్ డేటా వచ్చింది, ఆ డేటాలో మనకి డూప్లికేట్స్ అనేవి ఎలా గెస్ చేయాలంటే
ఇక్కడ మనకి రిమూవ్ డూప్లికేట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది యూజ్ చేసి మనం డూప్లికేట్స్ అనేవి రిమూవ్ చేయొచ్చండి. దానికోసం ఇక్కడ నేను కొన్ని ఫోన్ నెంబర్స్ అలాగే నేమ్స్ కూడా తీసుకున్నా. నాకు ఫోన్ నెంబర్స్ వచ్చేటప్పటికి 92 ఉంది. మనకు ఒక్కొక్కసారి డేటాలో 5000 4500 ఇలాగా మనకి చాలా నెంబర్స్ ఉంటాయి. ఈ టైంలో మనం రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ నేను కంటెంట్ మొత్తం సెర్చ్ చేసుకుంటున్నా. మనం రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేసామంటే నెక్స్ట్ ఓకే అనండి. మనకి మొత్తం 64 డూప్లికేట్స్ ఉన్నాయి. ఆ 64 డూప్లికేట్స్ కూడా రిమూవ్ అయిపోయినాయి. మనం ఫోన్ నెంబర్స్ డేటా చూసుకుంటే మనకి 28 ఉన్నాయి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్సాలిడేట్ ఈ ఆప్షన్ గురించి చూద్దాం. ఈ కన్సాలిడేట్ ఆప్షన్ కోసం ఇక్కడ నేను 5 టేబుల్స్ తీసుకున్నా. ఈ 5 టేబుల్స్ వచ్చేటప్పటికి మనకి 2013 14 15 16 17 5 ఇయర్స్ టేబుల్స్ తీసుకున్నానండి. ఫస్ట్ మనం అసలు ఈ టేబుల్ అంటే ఏంటో చూద్దాం. ఈ టేబుల్లో నాకు సేల్స్ మ్యాన్ నేమ్స్ ఎవరెవరు, మణికంఠ, రాజశేఖర్, మోక్షి, మహి, సేమ్ నేమ్స్ ఉన్నాయండి అన్ని టేబుల్స్ లో. అలాగే ప్రాఫిట్ మనకి ఇయర్ కి వాళ్ళ ద్వారా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది. మణికంఠ వచ్చి 75,000. అదే 2014 లో చూసుకుంటే 82,000. అదే మనం 2015 లో చూసుకుంటే 68,548. ఇలాగా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాఫిట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ నాకు సేల్స్ మ్యాన్ ప్రమోషన్, ఇక్కడ మనం 5 ఇయర్స్ తీసుకున్నాం కదా, ఈ 5 ఇయర్స్ మొత్తం కలిపి మనకి ఎక్కువ ప్రాఫిట్ తెచ్చిన వాళ్ళకి వాళ్ళకి మనకి జాబ్ ప్రమోషన్ చేద్దామండి. ఇక్కడ మనకి నార్మల్ గా క్యాల్కులేట్ చేయాలంటే మనం క్యాల్కులేటర్ తీసి టైప్ చేయాలి. ఇలా కాకుండా మనకి ఇక్కడ కన్సాలిడేట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనకి ఎక్కువ ప్రాఫిట్ ఎవరు తెచ్చారో దాని గురించి చూద్దాం. చూడండి, దానికోసం నేను ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి కన్సాలిడేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రెఫరెన్స్ అడుగుతుంది. నాకు రెఫరెన్స్ వచ్చి ఫస్ట్ ఇక్కడ వరకు తీసుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. వచ్చేటప్పుడు మళ్ళీ రెఫరెన్స్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఇయర్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, యాడ్. చూడండి, మళ్ళీ రెఫరెన్స్ మీద క్లిక్ చేసి థర్డ్ ఇయర్ క్లిక్ చేసి యాడ్. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ యాడ్. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఫిఫ్త్ ఇయర్ యాడ్. కింద మనకి యూజ్ ఇన్ లేబుల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టాప్ రో లెఫ్ట్ కాలమ్ ఈ రెండింటి దగ్గర మార్క్ పెట్టుకొని ఓకే అంటున్నాను. సెల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది. మనకి మణికంఠ వచ్చేటప్పటికి 4,00,681 ప్రాఫిట్ తెచ్చాడు. రాజశేఖర్ వచ్చి 3,21,696. అలాగే మోక్షి 3,80,000 పైన ఉన్నాడు. మహి వచ్చి 4,31,268. మనకి ఇక్కడ ఉన్న నలుగురులో మహి అన్న వ్యక్తి మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ తెచ్చాడు. దానికోసం మనం ప్రమోషన్ అనేది ఇక్కడ మనం మహీకి ఇస్తాం. చూసారు కదా మనం ఈ కన్సాలిడేట్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో. ఇందులో ఇంకో ఆప్షన్ ఉంది. సపోజ్ నాకు ఈ రిజల్ట్ అనేది షీట్ 2లో రావాలనుకోండి, నేను ఈ షీట్ 2లోకి వెళ్ళి ఇక్కడ ఒక సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి కన్సాలిడేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరెన్స్ మీద క్లిక్ చేస్తాం. మనకి షీట్ 1లో ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా మిగతాదంతా మీరు చూసిందే కదా, క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు టాప్ రో దగ్గర మార్కు, అలాగే లెఫ్ట్ కాలమ్ దగ్గర మార్కు. ఇక్కడ క్రియేట్ లింక్స్ టు సోర్స్ డేటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మార్కు పెట్టుకొని ఓకే అన్నారంటే మనకి ఈ పేజీలో వచ్చిందండి. సపోజ్ మీరు ఇందా తీసుకున్న కంటెంట్లో ఏమైనా చేంజెస్ చేసినా, చూడండి ఇక్కడ నేను 68,548 ఉంది కదా, ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అలాగే మనకి మణికంఠ వచ్చి 3,25,681. నేను ఇక్కడ నేను ఏమైనా చేంజ్ చేస్తే నాకు అక్కడ కూడా చేంజ్ అవుద్దండి. చూడండి, ఇది 98,000 కింద మారుస్తున్నా. చూసారు కదా, 3,55,133 ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. చూసారు కదా, నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్ గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్ లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.